हाई फ्रेंड्स, दिस इज कार्तिक बीके ड्रीम चैनल। मनम इंडियन ज्योग्राफी भागंगा इनुमो टापिक नु इनुमो अंटे आयरन टापिक नु मनम तेलुसुकुंदाम। इदी आरआरबी एनटीपीसी ग्रूप्स एसआई कानिस्टेबल ए एग्जाम लैना मन की ओक मार्क वच्चे अवकाशम उंदी। अयिते ई इनुमो भारत देशंलो लोहालन्नीटिलो एक्कुवगा वाडी लोहम एंटने अडिगिते मनम इनुमुगा चेप्पुकोवच्चु। ఇదే పెట్టిన మనకి హిస్టరీలో ఈ ఇనుము గురించి హిస్టరీలో ఏమన్నా అడిగే అవకాశం ఉందంటే కన్ఫర్మ్ ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఎలానంటే సింధు నాగరికత ప్రజలకి తెలియని లోహం ఏంటి అని అడిగితే మనం ఈ యొక్క ఇనుమనే చెప్పాలి. అయితే మరి ఈ ఇనుము అనేది ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రదేశంలో ఎక్కువ దొరుకుతుందంటే పీఠభూమి ప్రాంతాల్లో మనకి ఈ యొక్క ఇనుము అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది ఆక్సైడ్ రూపంలో మనకి లభించడం జరుగుతుంది. మరి మొత్తం ప్రపంచంలో ఏ దేశాలు మొదటి స్థానంలో ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే చూస్తే మొదటి ప్లేస్లో చైనా, మరి సెకండ్ ప్లేస్లో మనకు ఆస్ట్రేలియా, మరి థర్డ్ ప్లేస్లో బ్రెజిల్, ఫోర్త్ ప్లేస్లో ఇండియా. అంటే ప్రపంచంలో ఈ యొక్క ఇనుము ఉత్పత్తులు ఏ దేశాలు ఉన్నాయంటే మొదట చైనా, సెకండ్ ప్లేస్ ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్ బ్రెజిల్, ఫోర్త్ ఇండియా. మరి ఇండియా నుంచి ఏ దేశం ఇనుమును ఎక్కువగా దిగుమతి చేస్తుందని బిట్టు రేపు ఎగ్జామ్లో వస్తే జపాన్, ఆ తర్వాత దక్షిణ కొరియా, ఆ తర్వాత ఇరాన్లు మన దేశం నుండి ఈ యొక్క ఇనుమును దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే భారతదేశంలో మొట్టమొదటి ఇనుప గనిని ఎప్పుడు కనుగొన్నారు అంటే 1904 జార్ఖండ్లోని సింగ్భమ్ లో మొట్టమొదటి ఇనుప గనిని కనుగొన్నారు. మరి భారతదేశంలో వీటి యొక్క ఇనుము యొక్క నిల్వలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి అంటే మనం జార్ఖండ్గా చెప్పాలి. నిల్వల పరంగా మొట్టమొదటి ప్లేస్ మనం జార్ఖండ్. అదేవిధంగా మరి ఉత్పత్తి పరంగా ఏ దేశం మొదటి ప్లేస్లో ఉంది, ఉత్పత్తి పరంగా మనకు ఒడిశా రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. మరి భారతదేశం భూభాగంలో మొత్తం చూసినట్లయితే పెద్దది అంటే అత్యంత పెద్దదైన ఇనుప గని ఎక్కడ ఉంది అంటే ఛత్తీస్గఢ్లోని మనకి బైలతిల్లాలో మనకి అతి పెద్దది అంటే పెద్దదైన ఇనుప గని ఎక్కడ ఉందంటే బైలతిల్లా. ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా పెట్టగలగాలి. మొట్టమొదటిది అంటేనేమో జార్ఖండ్లోని సింగ్భమ్, అత్యంత పెద్దదంటేనేమో బైలతిల్లా, ఇది ఎక్కడో ఛత్తీస్గఢ్. అదేవిధంగా నిల్వల పరంగా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే జార్ఖండ్. అదే ఉత్పత్తి పరంగా ఎక్కువ ఏ రాష్ట్రం అంటే ఒడిశా. ఇది మనం కన్ఫ్యూజ్ కాకుండా ఈ యొక్క ఎగ్జామ్లో మనం పెట్టగలగాలి. మరి ప్రాచీన కాలం చూసినట్లయితే తెలంగాణలోంచి నిజామాబాద్ నుంచి డమస్కస్కు యొక్క నాణ్యమైన కత్తులు, శ్రేష్టమైన కత్తులు అనేవి ఎగుమతి జరిగేది. మరి ఈ యొక్క ఇనుముని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 4 రకాలుగా, దాని యొక్క నాణ్యతను బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. అందులో 1 మాగ్నటైట్, 2 హెమటైట్, 3 లియోనైట్, 4 సెడరైట్. మనం మొట్టమొదటి చూసుకున్నట్లయితే మాగ్నటైట్లో ఇనుము శాతం అనేది మనకి 72-80% ఉంటుంది
యొక్క ఇనుము పర్సంటేజ్ అనేది 70-80% ఉంటుంది. ఇది మనకు నలుపు రంగులో కనిపిస్తుంది. ఇది మనకు నలుపు రంగులో కనిపిస్తుంది. దీనినే ల్యాండ్ స్టోన్ అంటారు. ల్యాండ్ స్టోన్ అంటారు. మొత్తం ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మాగ్నటైట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది మిగిలిన అన్నిటితో పోలిస్తే ఇది అత్యంత నాణ్యమైనది. మరి నెక్స్ట్ చూసినట్లయితే హెమటైట్ మనకు 60-70% మనకి దీనిలో ఇనుము అనేది ఉంటుంది. ఇది మనకు ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇది మనకు ఎరుపు రంగులో ఉంటుంది. ఇది ప్రపంచంలో మరియు భారతదేశంలో కూడా ఇది లభ్యత అనేది ఎక్కువగా ఉంది. ఏంటి మా హెమటైట్ అనేది దీని యొక్క ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉన్నది. ఈ యొక్క ఇనుము పదార్థం గట్టిగా ఉండి తక్కువగా బరువు ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే లియోనైట్ అనేది మనకు దీంట్లో ఇనుము అనేది 50% ఉంటుంది. ఇది మనకు ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. మనకి కనిపించడం జరుగుతుంది. ఇది మనకి అవక్షేప శిలల్లో మనకి లభిస్తుంది. మరి నెక్స్ట్ చూసినట్లయితే సెడరైట్ అనేది మనకి 30% దీనిలో ఇనుము ఉంటుంది. ఇది అన్నిటితో పోలిస్తే నాసి రకమైనది. ఇది ఏ రంగులో ఉంటుందంటే పసుపు మరియు ఇది సిమెంట్ రంగులో మనకి కనిపించడం జరుగుతుంది. మరి దీనిని ఇంకా ఏమంటారంటే కార్బోనేట్ ఐరన్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. ఇది మనం ఇనుము గురించి తెలుసుకోవచ్చు. మన క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.